హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ అండ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ నుండి అటవీ శాఖలో రెండు వేల పోస్టులో భర్తీతో అని చెప్పేసి ఈరోజు అయితే ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే వచ్చింది సో ఇది అటవీ శాఖ అంటే మనకి అస్ బీట్ ఆఫీసర్ అదే విధంగా వీటికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయన్నమాట అయితే గత సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో కూడా మనకి దీనికి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కొన్ని వివరాలు అయితే అందులో మనకు పొందుపరచడం జరిగింది ఒకసారి ఈ ఉద్యోగాలకు ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయని చెప్పేసి ఒకసారి చూసుకుందాం అదేవిధంగా ఈ రెండు వేల వేకెన్సీస్ ఎప్పట్లోగా రావచ్చు అని చెప్పేసి కూడా ఒకసారి అయితే న్యూస్ అయితే చూసుకుందాం మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందన్నమాట మొత్తంగా న్యూస్ అయితే చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ పథకం కింద మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతంలో మడ అడవుల కోసం డెబ్బై ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఎన్ ప్రదీప్ కుమార్ తెలిపారు ఇతను అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్ కన్జర్వేటర్ అన్నమాట సో ఇందులో భాగంగానే మొత్తంగా రెండు వేలకు పైగా పోస్టులు అయితే భర్తీ చేయాలని చెప్పేసి న్యూస్ అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా ఈ పోస్టులను జనవరిలో భర్తీ చేస్తామని చెప్పేసి వీలైతే న్యూస్ అయితే చెప్పారనమాట సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఒకసారి చూసుకుందాం మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలే అన్నమాట ఇవి అయితే ఇందులో మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబులే కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అదే అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఉండాలి మేల్ పర్సన్స్కి చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి అన్నమాట ఇక ఫిమేల్కి చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఫిమేల్కే కూడా ఇక మేల్కి చూసుకున్నట్టయితే ఎయిటీ ఫోర్ చెస్ట్తో పాటు మీకు ఎక్స్పెండబుల్ ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ అయితే పెరగాలి అన్నమాట సో ఇదొకటి మీరు మర్చిపోకండి ఇక ఏజ్ గు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు అయితే వయసు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఐదు సంవత్సరాల సడలింపు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వీరికి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట సాలరీ గురించి మాట్లాడినట్టయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి పదహారు వేల నాలుగు వందల బేసిక్పై అయితే ఉంటుందన్నమాట అన్ని అలవెన్సులు కలుపుకొని మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో శాలరీ అయితే ఉంటుంది ఇక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే పదిహేను వేల ముప్పై రూపాయలు అయితే బేసిక్ ఉంటుంది సో దీనికి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో శాలరీ అయితే ఉంటుందన్నమాట బీట్ ఆఫీసర్ కంటే ఒక వెయ్యి రూపాయలు అదేవిధంగా కొంచెం తక్కువ ఉండొచ్చు అంతకుమించి సాలరీలు ఎలాంటి వ్యత్యాసం అయితే ఉండదు సో వీటికి సంబంధించిన పోస్టింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాయి ఎక్కడ మీకు అవుట్స్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటూ ఏ విధంగా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వరనమాట సో ఇదొక మంచి విషయమనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆఫీసర్కి సంబంధించిన విషయాలు అయితే మీకు చెప్పాను అనుకుంటాను నోటిఫికేషన్ అయితే మనకి ఇంకో నెల రోజులు పూర్తి నోటిఫికేషన్ అయితే రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా పూర్తి సమాచారాన్ని అయితే మీకు అందించడానికి ప్రయత్నిస్తాను వేకెన్సీస్ దేనికి ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి మీకు అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే సో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మీరు అప్పటివరకు ప్రిపరేషన్ ఇంకా కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకైతే వచ్చే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తోటి మంచిగా చదువుకోండి వీటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు మీ అందరికీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేసినట్టయితే ఎలాంటి అప్డేట్ పెట్టినా కూడా మీకు తొందరగా తెలిసిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు ప్రతి ఒక్కరికి నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే జై హింద్